లెట్స్ గో టు సామ్ 105 వర్స్ నంబర్ 18. కీర్తనలు 105వ అధ్యాయము 18 నుంచి మనము చదువుకుందాం. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. ప్రజల నేలినవాడు అతన్ని విడుదల చేసెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. రైట్. వారు సంఖ్యల చేత అతనిని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతనిని ప్రాణమును బాధించెను. వావ్, వెరీ డీపెస్ట్ అండ్ వెరీ సీరియస్ యునో స్ట్రగుల్స్ అండ్ పెయిన్స్ టు జోసెఫ్. యేసేపు జీవితంలో ఆయన ప్రాక్టికల్గా చాలా యుద్ధాలని ఆయన చూస్తూ ఉన్నాడు. బీయింగ్ ఏ చోజన్ జనరేషన్, ఒక ఎన్నిక చేయబడిన వ్యక్తి, దేవుని చేత దర్శనమును పొందిన వ్యక్తి, దేవుడి చేత ఒక స్వప్నమందు దర్శించిన వ్యక్తి, అతను రకరకాల శ్రమల గుండా వెళ్ళాడు. హీ వెంట్ త్రూ మెనీ ట్రిబులేషన్స్ అండ్ ట్రయల్స్ ఇన్ హిస్ లైఫ్. అతనితో అతన్ని తాడుతో కట్టేయలేదు, అతనిని వస్తువులతో కట్టేయలేదు, అతనిని దారంతో కట్టేయలేదు, కానీ అతన్ని ఇనుప గొలుసులతో కట్టివేశారు. ఇనుప గొలుసులతో అతనిని కట్టివేశారు. మేబీ న్యూ ఓల్డ్ టెస్టమెంట్లో ఆయన గురించి అంత లేదేమో, కానీ కీర్తనకారుడు అతని గురించి స్పష్టంగా రాయగలిగాడు. యేసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంఖ్యల చేత అతని కాళ్ళను నొప్పించిరి. ఎవ్రీ ట్రయల్ ఆర్ ఎవ్రీ ప్రాబ్లం విల్ క్రియేట్ సమ్ పెయిన్. ఆమెన్. ప్రతి సమస్య మనకు ఒక నొప్పిని తీసుకొస్తుంది. కడుపు నొప్పి యొక్క టేస్ట్ వేరేలాగుంటుంది, కాలు నొప్పి వేరేలాగుంటుంది, తలనొప్పి వేరేలాగుంటుంది, గుండెపోటు వేరేలాగుంటుంది. తర్వాత ఏ నొప్పులు లేవేమో, మనసులో కొంత నొప్పి ఉందేమో, ఆ నొప్పి వేరేలాగుంటుంది. ఎవ్రీ ప్రాబ్లం క్రియేట్స్ ఎ పెయిన్, ఎ పెయిన్, ఎ పెయిన్, ఎ పెయిన్. ప్రతి సమస్య వలన, ప్రతి ఇబ్బంది వలన మనకు మన బాడీలో నొప్పి అనేది జనరేట్ అవుతుంది. ఏ సమస్య వచ్చినా నీకు నొప్పి లేదా, అది అబద్ధం. నీ జీవితంలో నువ్వు ఏ సమస్యను ఫేస్ అవుతున్నావా, ఏ ప్రాబ్లమ్ని నువ్వు ఫేస్ అవుతున్నావా, దట్ మీన్స్ దట్ ప్రాబ్లం విల్ క్రియేట్ ఎ పెయిన్, ఎ పెయిన్, ఒక నొప్పిని క్రియేట్ చేస్తుంది. అందుకనే అతను దర్శనం పొందుకున్న తర్వాత, కలలు కనిన తర్వాత, అతడు అనుకున్నాడేమో తన జీవితము ఉన్నతమైన దశలోకి వెళ్ళిపోతుందని. నో, ద మూమెంట్ హీ గాట్ ద డ్రీమ్ ఆర్ ద మూమెంట్ హీ గాట్ ద విజన్, డే బై డే హిజ్ లైఫ్ హ్యాస్ బీన్ డిప్రమోటెడ్ స్టెప్ బై స్టెప్. 10th క్లాస్లో ఉన్న ఆయన 9th వచ్చాడు, 9th ఉన్న ఆయన 7th వచ్చాడు, 7th ఉన్న ఆయన 6th వచ్చాడు, 6th ఉన్న ఆయన 1st వచ్చాడు. ఎవరన్నా పెరుగుతారు? ఇతని జీవితము రోజుకు రోజుకి దిగజారిపోయింది. సో మన జీవితంలో చాలా వస్తువులు మనల్ని బంధించేయచ్చు,
సో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ వన్ చైన్స్, యూ కెన్ రైట్ ఇట్ డౌన్. ఐరన్, గొలుసులు, సంకెళ్ళు, ఇనుము, ఇలాంటివన్నీ కూడా మనల్ని బంధించగలం. మనల్ని 2 రోజులు బంధించాలంటే ఒక వస్తువు వాడతారు, మనల్ని వారం బంధించాలంటే ఒక వస్తువు వాడతారు, మనల్ని జీవితాంతం బంధించాలంటే అదొక టైప్ ఆఫ్ మెటీరియల్ని వాడతారు. ఎవరు బంధిస్తారు తెలుసా? మీరు తెలుసుకోవాలి, ఇదొక మర్మం. ఎవరైతే సొంతం చేసుకోవాలనుకుంటారో వాళ్ళు బంధిస్తారు. ఇప్పుడు ఒక స్ట్రీట్ డాగ్ ఉంది, స్ట్రీట్ డాగ్ ఎటువంటి బంధకాలు లేవు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దాన్ని నచ్చి దాని ఇంటికి పిలిపించుకుంటాడో అతను ఖచ్చితంగా దాన్ని బంధిస్తాడు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతుందని. సో హీ టైస్ విత్ ఎ రోప్ ఆర్ విత్ ఎ కైండ్ ఆఫ్ ఎ థింగ్, సంకెళ్ళతో కానీ గొలుసుతో కానీ దాన్ని బంధిస్తూ ఉంటాడు. కొన్ని కొన్నిసార్లు భార్య భర్తను బంధిస్తూ ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు భర్త భార్యని బంధిస్తూ ఉంటాడు, కొన్ని కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులను బంధిస్తూ ఉంటారు, కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు బిడ్డల్ని బంధిస్తూ ఉంటారు, కొన్ని కొన్నిసార్లు ఈ లోకములో చాలా వాటిని, చాలా విధమైన ఆత్మలు కూడా దేవుని బిడ్డల్ని బంధిస్తూ ఉన్నారు. Many demons are binding and bounding many believers. దేంతో బంధించచ్చు? చైన్స్, తర్వాత గొలుసులు, సంకెళ్ళు, తర్వాత ఇనుముతో కూడా బంధించచ్చు. సో యేసేపుని మొదట గుంటలో పడేసినప్పుడు అది ఎల్కేజీ లాంటి శ్రమ, అక్కడ ఒక పెయిన్ వచ్చింది. అయ్యో, మా అన్నలందరూ కూడా నన్ను కలిసి ఏం చేశారు, గుంటలో పడేశారని ఒకలాంటి నొప్పి ఏర్పడింది. తర్వాత అతనిని ఇష్మాయిలు సంతానము డబ్బులు కొనుక్కున్నప్పుడు ఆ ఇష్మాయిలు ఫరోకి అప్పగించాడు. ఆ ఫరో ఏం చేశాడంటే, ఎక్కడో ఒక దగ్గర చిన్నపాటి డ్యూటీలు వేసి ఒక చిన్నపాటి బందీ గుహములో పెట్టాడు. తర్వాత అతను పోతీఫర్ భార్య ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు, అతని మీద ఇలిగేషన్స్ని రేస్ చేసినప్పుడు అతన్ని చీకటి గుహలో బందీ గృహములో సంకెళ్లతో గొలుసులతో బంధించారు అతన్ని. అతన్ని ఎంత బంధించకపోతే బైబిల్ రాస్తుంది, వారు సంకెళ్ల చేత అతని కాళ్లను నొప్పించిరి. దే హ్యావ్ టైడ్ హిమ్ వెరీ హార్డ్లీ. అతన్ని చాలా ఘోరంగా బంధించేశారు. అతను మరెన్నడూ పారిపోకుండా, అతడు మరెన్నడూ తప్పిపోకుండా, అతను మరెన్నడూ ఆ శిక్షలో నుంచి బయటికి రాకుండా అతనిని భయంకరంగా బంధించారు. ఎలా బంధించారంటే, అతను కాళ్ళు సైతము ఆ సంకెళ్ళు చేత, ఇనుము చేత అది బాధించబడింది. సో వీ నీడ్ టు నో హౌ ద బిగ్ హిస్ ప్రాబ్లమ్స్ ఆర్. అతని శ్రమలు, అతని యొక్క కష్టాలు, అతని శోధన, అతని వేదన, అతని జీవితంలో ఉన్నటువంటి భయంకరమైన కాన్సిక్వెన్సెస్ ఎంత నొప్పిని క్రియేట్ చేశాయో చూడండి. నో మ్యాటర్ ఇఫ్ యు ఆర్ అండర్గోయింగ్ విత్ సమ్ ప్రాబ్లమ్స్, మీరు కొంత శ్రమల గుండా, కొన్ని శోధనల గుండా వెళ్తుంటే ఎక్కడొక దగ్గర ఏదో ఒక నొప్పి కలుగుతుంది. కొన్ని శ్రమల వల్ల మీరు నడవాల్సి వస్తుంది, ఆ నడక ద్వారా నీకు నొప్పులు వస్తాయి. కొన్ని శ్రమలు నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే తలనొప్పి వస్తుంది, కొన్ని శ్రమలు నువ్వు ఎక్కువ ఆలోచిస్తుంటే గుండె నొప్పి వస్తుంది, కొన్ని శ్రమలు నువ్వు ఎక్కువ ఆలోచిస్తుంటే షుగర్ బీపీ హై అయిపోతూ ఉంటుంది. యా, ఎవ్రీ ట్రిబులేషన్, ఎవ్రీ ప్రాబ్లం గివ్స్ యూ ఎ పెయిన్, ఎ పెయిన్, ఎ పెయిన్. సంకెళ్ళు, ఇనుము అతన్ని బాధించాయి అని లేఖనములు సెలవిస్తున్నాయి. అతడు చెప్పు సంగతులు నెరవేరు వరకు యెహోవా అతనిని పరిశోధించుచుండెను. వావ్, ఒక వ్యక్తి కానీ కట్టివేయబడితే, ఒక 1 మీటర్ తాడుతో ఒక వ్యక్తి కట్టివేయబడిన, ఒక 10 మీటర్స్, ఒక 5 మీటర్స్ గొలుసుతో ఒక వ్యక్తి కట్టివేయబడిన, ఈ పోల్ కేసి ఈ పాపను కానీ కట్టేస్తే, మనము ఒక 5 మీటర్స్ చైన్ గొలుసుతో కట్టేస్తే మ్యాక్సిమం ఒక 5 మీటర్స్ డిస్టెన్స్ తప్ప ఇంకెక్కడ ఆమె నడవలేదు. షీ కాంట్ మూవ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. గమనించండి, ఒక 1 సంవత్సరం కట్టేశాను,
అక్కడే ఉంది. 2 సంవత్సరాలు కట్టేశాను, అక్కడే ఉంది. 10 సంవత్సరాలు కట్టేశాను, అక్కడే ఉంది. 1000 సంవత్సరాలు కట్టేశాను, అక్కడే ఉంటారా? జరుగుతారా? 1 ఇంచు కూడా జరగరు. మీరు గమనించాలి, మన వ్యక్తిగత జీవితము కూడా అపవాది సంకెళ్లతో, గొలుసులతో, తర్వాత ఇనుముతో మనల్ని కట్టివేసిన ఎడల మనము సంవత్సరములు దాటుతాయి, కానీ మనము 1 ఇంచు కూడా మన స్పిరిచువల్ లైఫ్లో, మన ఫిజికల్ లైఫ్లో మనము కదలలేం. We can't move. మనము జరగలేం, మనము కదలలేం, మనము ఉండలేం. ఎన్నోసార్లు మనం అపవాదికి అవకాశాలు ఇచ్చినప్పుడు వాడు మనల్ని ప్రేమతో కట్టేస్తాడు, గొలుసులతో కట్టేస్తాడు, చైన్స్తో కట్టేస్తాడు, సంకెళ్లతో కట్టేస్తాడు. అతన్ని ఏ లెక్కన, ఏ లెవెల్ ఆఫ్ టార్మెంటేషన్, టార్చర్ ఉందో గమనించండి. ఆ ఇనుము వల్ల అతను నడవలేకపోయాడు. ఆ ఇనుము సంకెళ్ల వల్ల అతనికి నొప్పి విపరీతంగా కలిగింది. మీరు ఇంకో సందర్భాన్ని మీరు గమనించినట్లయితే, పేతురును కూడా ఒక సందర్భంలో జైల్లో వేస్తారు. జైల్లో వేసినప్పుడు అతను ఎక్కడికి కూడా పారిపోలేడు. అతను అలా చేసి కూడా కుడి ఎడమన 2 భటులను పెట్టారు. అతను సంకెళ్ల చేత, ఇనుము చేత, తర్వాత గొలుసుల చేత కట్టివేయబడ్డాడు. ఇంకోటి మీరు గమనించాలి, నీ జీవితంలో ఒక మనిషి కట్టివేస్తే నువ్వు విడిపించుకోగలవేమో, కానీ ఒక అపవాది నిన్ను కట్టివేస్తే నిన్ను నువ్వు విడిపించుకోలేవు. You can't come yourself out from that situations. నువ్వు నీకై నీ సంకెళ్లను, నీ గొలుసులను, నీ ఇనుమును నువ్వు తెగ నరుక్కొని బయటికి రాలేవు ఆ బంధకాల్లో నుంచి. సో టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ చైన్స్ అండ్ ఐరన్. గొలుసులు, సంకెళ్ళు, ఇనుము గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనము మన జీవితంలో ఆగమరిచినప్పుడు, మన జీవితంలో మనం నిర్లక్ష్యముగా ఉన్నప్పుడు, మన జీవితంలో మనము కొంచెము లేజీగా ఉన్నప్పుడు, మన జీవితంలో మనం కొంచెం అపవాదికి మనం చోటిచ్చినప్పుడు గమనించండి, మనల్ని తెలియకుండా వాడు కట్టేస్తాడు. You will be arrested. You will be bounded by demons. And that you don't know. After 10 years. After 20 years. Maybe you may go to church. Maybe you may go to prayers. Maybe you may go to, you know, fasting prayers. Maybe you may go to, you know, different things. Maybe you may go to different, you know, situations in the spiritual life. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా, నువ్వు ఎన్ని రకాల ఫాస్టింగ్లు చేసినా, ఎన్ని రకాల ఆఫరింగ్లు వేసినా, ఎన్ని రకాల ప్రార్థనలు చేసినా, ఎన్ని రకాల సర్మన్స్ విన్నా, నువ్వు కానీ కట్టి వేయబడ్డావని నీకు తెలియకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఈవెన్ దో జోసఫ్కి ఏముంది ప్రామిస్ ఉంది, ఈవెన్ దో జోసఫ్తో దేవుడు మాట్లాడాడు, ఈవెన్ దో జోసఫ్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఈవెన్ దో జోసఫ్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, ఈవెన్ దో జోసఫ్ని దేవుడు చూస్ చేసుకున్నాడు, బట్ స్టిల్ హీఈస్ ఇన్ బాండేజ్. మేబీ యూఆర్ కాలింగ్ యాజ్ రైచస్, ఓకే, గుడ్. Maybe you're calling as holy people, good. Maybe you're calling as a pure people, good. Maybe you're calling as a Christians, good. Maybe you're coming to church, is absolutely good. But remember, the sermon will bless you. If you don't know that you are arrested, if you don't know that you are bounded by demons, నీ కానీ నువ్వు అపవాది చేత సంకెళ్ళు వేయబడ్డావని నీకు తెలియకపోతే, అపవాది నిన్ను అరెస్ట్ చేశాడని నీకు తెలియకపోతే, అపవాది నిన్ను శోధిస్తున్నాడు, బంధించాడని నీకు తెలియకపోతే, నువ్వు ఒక 10 ఇయర్స్ అయినా అదే పోల్కి నువ్వు కట్టివేయబడతావు, అదే స్తంభానికి నువ్వు కట్టివేయబడతావు, అదే పిల్లర్కి నువ్వు కట్టివేయబడతావు, అదే గేట్కి నువ్వు కట్టివేయబడతావు, అదే గోడకి నువ్వు కట్టివేయబడతావు, అదే జీవితాన్ని నువ్వు 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా అదే జీవితాన్ని జీవిస్తుంటావు.
మేబీ యు ఆర్ బ్లెస్డ్ ఇన్ సమ్ ఏరియాస్, మేబీ యు ఆర్ ప్రాస్పర్డ్ ఇన్ సమ్ ఏరియాస్, మేబీ యు ఆర్ వెల్ సెటిల్డ్ ఇన్ ఏరియాస్, బట్ స్టిల్ యు ఆర్ అరెస్టెడ్ అండ్ యు ఆర్ ఇఫ్ యు ఆర్ ఇన్ జైల్, ఇఫ్ యు ఆర్ బౌండెడ్ బై డీమన్స్. వాగ్దానం చేసిన సంఖ్యలతో బంధించడం ఏంటండి? దర్శనము దేవుని చేత దర్శనం వచ్చినోడు గొలుసుల చేత ఇబ్బంది పడడం ఏంటండి? లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. యా 105, ఐ థింక్ ఇట్స్ 18, సామ్ 105:18. హూస్ ఫీట్ దే హర్ట్ విత్ ఫెటర్స్, హీ వాస్ లేడ్ ఇన్ ఐరన్. నెక్స్ట్, అంటిల్ ద టైమ్ దట్ హిస్ వర్డ్ కేమ్, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ట్రైడ్ హిమ్. The king sent and loosed him. Chalma, adi tarvata, okay, adi maybe 20 years tarvata jarigindi. The king came and he loosed him, ante raju vachi atanni vidipinchanu ani lekhanamulu selavistunnayi. Jagratha gamaninchandi, manam church ki vastunnam, manam sanghaniki velthunnam, మనము సాక్రమెంట్ తీసుకుంటున్నాం, మనం ప్రార్థనలు చేస్తున్నాం, మనం ఫాస్టింగ్ ఉంటున్నాం, మనము భక్తి కలిగి ఉంటున్నాం, మనము హోలీగా ఉంటున్నాం. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక వ్యక్తి కట్టివేయబడ్డాడు, ఎవరు ఈ రూమ్లో ఉండరు, వాడు ఏమైనా పాపం చేయగలడా? మనము పాపము చేయకపోయినా కూడా, మనము బంధించబడి మనం పాపము చేయకపోయినా అదేం పెద్ద యూజ్ లేదు. నువ్వు పాపము చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నువ్వు దేంట్లో ఉన్నావు? యు ఆర్ బౌండెడ్, యు ఆర్ ఇన్ జైల్. గొలుసుల చేత, సంకెళ్ళ చేత, ఇనుము చేత నువ్వు బంధించబడ్డావు. ఈరోజు అపవాది నేను ఎక్కడన్నా కట్టేయచ్చు. కుక్కకి ఎక్కడ కడతాం? కుక్కకి డాగ్ కాలుకి కడతారా, చేతికి కడతారా, మెడకు కడతారు? వావ్. ఏనుగులకి కాళ్ళకు కడతారు, ఎలిఫెంట్స్కి కాళ్ళకు కడతారు, చింపాంజీ మంకీస్కి కూడా మెడకి కడతారు. ఇంకా కాళ్ళకు కట్టే చూడండి, ఏనుగు, ఇంకా ఏ జంతువులకు కడతారు కాళ్ళకి గొలుసులు? ఎవరైతే పెద్ద బలము కలిగి ఉంటారో వాళ్ళకి కాళ్ళకు కడతారు, ఎవరికైతే కొంచెం బలం ఉంటుందో వాళ్ళకి మెడకు కడతారు. నువ్వు పెద్ద బలము కలిగి ఉన్నావా, నీ కాళ్ళకు కట్టేస్తాడు వాడు. నువ్వు కొంచెం బలం కలిగి ఉన్నావా, నీ మెడ కట్టేస్తాడు వాడు. యా, ఈరోజు జోసఫ్ కొన్ని సంవత్సరాలు అతను ఆ జైల్లో సంకెళ్ళ చేత, అంటే అతను ఉండేది చీకటి గుహలో, అతను ఉండే జైల్లో మళ్ళీ సంకెళ్ళతో బంధించడం ఏంటి? That's the double portion of punishment. That's the double portion of darkness. That's the double portion of pain. చూడు, భూమి మీద ఒక రూల్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ భూమి మీద రూల్ క్రైస్తవుని చూడంగానే ఏడింతలు పెంచుతారు. మనం వేరే వాళ్ళు కొనుక్కుంటే ఒక రేటు ఉంటుంది, మనం వెళ్ళి కొనుక్కుంటే అది డబుల్ అయి ఉంటుంది. ఏంట్రా ఇది, అర్థం కాదు. అందరూ ఆరాధించకపోతే రాజుని నార్మల్ అగ్నిలో వేస్తున్నారు, కానీ ఎప్పుడైతే ఇలుముకురుని చూశారో వేడి పెరిగిపోయింది. అలా మన జీవితంలో చాలాసార్లు జరుగుంటాయి. అతనుండేది చీకటి గుహలోనే, అతనుండేది జైల్లోనే, బట్ మనం గమనించాలి అతన్ని ఆ జైల్ లోపల కూడా ఎలా బంధించారు, సంకెళ్లతో గొలుసులతో. కీర్తనకారు రాస్తున్నాడు, అతని కాళ్ళు సంకెళ్ళ చేత నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. బా, హి వాస్ సో డిప్రెస్డ్. జోసెఫ్ ఒక తప్పన్న చేశాడా? ప్లీజ్ చేతులెత్తాలి. తప్పు చేశాడు అనేవాళ్ళు చేతులెత్తండి. జోసెఫ్ ఒక తప్పన్న చేశాడా? చేయలా. జోసెఫ్ ఒక పొరపాటున చేశాడా? చేయలా. జోసెఫ్ కనీసం ఆమెను ముట్టుకున్నాడా? ముట్టుకోలా. స్టిల్ అతన్ని అరెస్ట్ చేశారు, ఇనుముతో అతన్ని బంధించారు. తప్పు చేసేవాడే పశ్చాత్తాపడి ఏడుస్తుంటాడు జైల్లో, తప్పు చేయనివాడు
శిక్ష అనుభవిస్తుంటే వాడెంత కుమిలిపోవాలి, వాడికి ఎంత దేవుడి మీద విరక్తి పుట్టాలి. దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలా అయింది, దేవుడే ఉంటే నా జీవితం ఎందుకు ఇలా ఉంది, దేవుడే ఉంటే ఎందుకు నా పరిస్థితి ఇలా ఉందని. ఏ రోజు జోసెఫ్ అలా అనింది లేదు. అతన్ని సంకెళ్ళు బాధిస్తుండగా, ఇనుము అతన్ని ఇబ్బంది పెడుతుండగా, స్టిల్ హీస్ మెడిటేటింగ్ ద ప్రామిస్ అండ్ డ్రీమ్. ఇంకా అతను వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. ఇంకా అతను వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. ఆమెన్, ఆమెన్. నువ్వు బంధకాల్లో ఉండి కూడా సంకెళ్ళతో గొలుసులతో ఉన్నావా? ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఆమెన్. నువ్వు ఒక స్థలములో ఇరుక్కుపోయి ఆ స్తంభానికి ఆ గేటుకి అపవాదిని కట్టివేసి పెట్టాడా? నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని డెకేడ్స్, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ప్రవచనాలు నీ జీవితంలోకి వచ్చినా అవి నెరవేరవు. బికాస్ యు ఆర్ బౌండెడ్, యు ఆర్ అరెస్టెడ్. లెట్ అస్ లుక్ అన్ టు అవర్ లైఫ్స్. మన జీవితాన్ని మనం చూసుకోగలిగితే, మనము కాళ్ళ చేత బంధించబడ్డామా, చేతుల చేత బంధించబడ్డామా, మెడకి అపవాది మనల్ని ఉచ్చివేశాడా, మనము ఒకవేళ ఫ్రీగా ఉన్నామా, మనం ఫ్రీడమ్ ఉన్నదా, మన కాళ్ళు బంధించబడ్డాయా, మన చేతులు బంధించబడ్డాయా, మన మనసు బంధించబడిందా, మన మెడ బంధించబడిందా అని ఒక్కసారి మనం చెక్ చేసుకోగలిగితే మీరు అన్ని ఏరియాల్లో విడిపించబడతారు. ఆమెన్, హల్లెలూయా. నో మ్యాటర్, నువ్వు రైచెస్ అయినా పెద్ద యూజ్ లేదు. నో మ్యాటర్ నువ్వు హోలీ పీపుల్ అయినా పెద్ద యూజ్ లేదు. నో మ్యాటర్ నువ్వు పరిశుద్ధుడువైనా అంత యూజ్ లేదు. అంటిల్ అన్ అన్లెస్ దేవుడు ఇన్వాల్వ్ అయి నిన్ను బయటికి లాగితే తప్ప. ఆమెన్, ఆమెన్. సంకెళ్ళలో ఉన్నావా? గొలుసుల చేత బంధించబడ్డావా? ఇదిగో ఇనుము నిన్ను బాధిస్తుందా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. లెట్స్ గో టు మాథ్యూ 12:29. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎవరిని పిరికి వాడినా, బలము లేని వాడినా, శక్తిహీనున్నా, ఎవరిని మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో జొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ఆమేన్, హల్లెలూయా. సో యు నీడ్ టు రిమెంబర్ దట్ యు ఆర్ ఎ స్ట్రాంగ్ మ్యాన్, యు ఆర్ ఎ బోల్డ్ మ్యాన్, యు ఆర్ ఎ స్ట్రెంగ్థన్ మ్యాన్. నువ్వు బలపరచబడిన వ్యక్తివి, నువ్వు బలవంతుడివి అని గ్రహిస్తే అపవాది నిన్ను టార్గెట్ చేస్తుంది ప్రతిరోజు. లేఖనములు సెలవిస్తున్నాయి, ఒకడిని ఒక బలవంతుణ్ణి బంధించకపోతే ఎట్లా ా బలవంతుడు ఇంట్లో జొరబడి అవన్నీ దోచుకోగలము? ఒకటే గుర్తుపెట్టుకోండి, అపవాది నీ జోలికి వస్తుందా, నువ్వు బలవంతుడివే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పక్కన చెప్పండి, నువ్వు బలవంతుడివి లేదా నువ్వు బలవంతురాలువి. Amen. So let us see in English what has written there. Or else, how can one enter into a strong man's house? Wow. And spoil his goods, except he first bind the strong man. Yes. And then he will spoil his house. Chalma. And devil is researching how to spoil a strong man's house. Abhavadi gadu. ప్రతిరోజు రీసెర్చ్ చేసి ఆర్ఎండి చేస్తుంటాడు. ఎవరి మీదకి? బలవంతుల్ని ఎలా బంధించాలో వాడు ట్రైనింగ్ అవుతున్నాడు. బలవంతుల్ని ఎలా బంధించాలో వాడు ప్లాన్ చేస్తున్నాడు. బలవంతుణ్ణి ఎలా బంధించి వాడి ఇంట్లో ఉన్నటువంటి సంతోషము, సమాధానము, డబ్బు, ఆరోగ్యము, ఉద్యోగము, బిజినెస్లు ఇవన్నీ ఎలా దొంగిలించాలి అని వాడు ప్లాన్ చేస్తున్నాడు. అటెన్షన్ ప్లీజ్, please be red alert. ఎప్పుడు అపవాది నా మీదే పడి ఏడుస్తుంటాడు బ్రదర్. ఎప్పుడు నేను ఏదో ఒక ప్రాబ్లంలో ఉంటాను, ఎప్పుడు నేను ఏదో ఒక శ్రమలో ఉంటాను, ఎప్పుడు నేను ఏదో ఒక శ్రమలో ఆ కొలిమిలో కాల్తా ఉంటాను, ఏంటి బ్రదర్ నేను అని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. నేను ఒకటే అంటాను, యు ఆర్ చూసన్. నువ్వు బలవంతుడు కాబట్టి, నువ్వు స్ట్రాంగ్ మ్యాన్ కాబట్టి అపవాది నీ జోలికి వచ్చాడు. నా దృష్టిలో ఎవరు తెలుసా బలవంతులు? లావుగుండేవాళ్ళు కాదు. నా దృష్టిలో బలవంతులు ఎవరు తెలుసా? వరము కలిగిన వాళ్ళు. ఆమెన్, ఆమెన్.
వాక్యము తెలిసిన వాళ్ళు ఆమెన్, ప్రార్థన చేసేవాళ్ళు ఆమెన్, స్తుతించేవాళ్ళు ఆమెన్, దేవుడితో నడిచేవాళ్ళు ఆమెన్, దర్శనాలు కలలు వచ్చేవాళ్ళు ఆమెన్, దేవుడితో మాట్లాడే వాళ్ళే బలవంతులు ఆమెన్. హల్లెలూయా. మందిరానికి వచ్చేవాళ్ళే బలవంతులు. హల్లెలూయా. చెప్పండి, నేను చెప్పింది ఒక్కటి తప్పైతే చెప్పండి, ఒక్కటి తప్పైతే చెప్పండి. నేను చెప్పింది వరము కలిగిన వాడు చాలా బలంగా ఉంటాడు, కలలు దర్శనాలు కలిగిన వాడు చాలా బలంగా ఉంటాడు, దేవుని వాక్యమును తెలిసిన వాడు చాలా బలంగా ఉంటాడు, భాషలు మాట్లాడేవాడు చాలా బలంగా ఉంటాడు. యా, దేవుని వాక్యాన్ని పదే పదే నెమరు వేసుకున్నవాడు చాలా బలంగా ఉంటాడు. ఆమెన్. దేవుని స్వరాన్ని వినేవాడు చాలా బలంగా ఉంటాడు. హల్లెలూయా. అందుకని అపవాదు అంటున్నాడు, మొదట ఆ బలవంతుణ్ణి బంధిస్తే కానీ ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా ఎట్లు దోచుకోగలము? అండ్ హౌ కెన్ ఐ స్టీల్ ఇన్ ఎ స్ట్రాంగ్ మ్యాన్స్ హౌస్? అటెన్షన్ ప్లీజ్, యు ఆర్ అండర్ అటాక్. మిమ్మల్ని అటాక్ చేద్దామని, బలవంతుణ్ణి బంధిద్దామని అపవాది సర్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అయినా పర్లే, బలవంతుడు కొంచెం జ్ఞానవంతుడైతే వాణ్ణి బంధించేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. లేఖనములు సెలవిస్తున్నాయి, నువ్వు ఏది భూమి మీద బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. ఆమెన్. లెట్స్ బైండ్ సమ్ థింగ్స్ ఆన్ ద ఎర్త్. ఈ భూమి మీద కొన్నిటిని బంధిద్దాం. ఆమెన్. నేను అపవాది ఆలోచనలు బంధిస్తున్నాను. ఆమెన్. అపవాది క్రియలను బంధిస్తున్నాను. ఆమెన్. అపవాది తలంపులను బంధిస్తున్నాను. ఆమెన్. అపవాది ఆలోచనలు బంధిస్తున్నాను. ఆమెన్. అపవాది ప్రేరేపణలు బంధిస్తున్నాను. ఆమెన్. అపవాది నడకను, అపవాది చూపును, అపవాది క్రియలను, అపవాది శాస్త్రాలను, అపవాది థింగ్స్ని యేసునామలో బంధిస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. నాట్ ఎవ్రీ వన్ బైండ్స్ డీమన్స్. అందరూ కూడా దయ్యాలను బంధించలేరు. When you have knowledge on the word of God, you can bind and bound the devil. ఇప్పుడు చెప్పండి, అపవాది ఎవరిని బంధిస్తాడు? బలహీనుని కాదు, అసలు అపవాది గాడు బలహీనుడు, జోలికేవాడు. హెచ్ వేస్ట్ ఫెలో. ఈడు 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 కట్టేసిన ఒకటే, కట్టేయకపోయినా ఒకటే. ఈడు ఈడు కుక్క మొహం ఒకటి ఉంటాడు. ఇడ ఆడు అడిగిపోడు. ఎవడు? బలహీనుడు, పిరికి పంద, వేస్ట్ ఫెలో. కరోనా వస్తే భయపడతాడు, జ్వరం వస్తే భయపడతాడు, జలుబు వస్తే భయపడతాడు, చీవుడు వస్తే భయపడతాడు, దగ్గు వస్తే భయపడతాడు, ఇంకా పక్కింట్లో ఎవరో సౌండ్లు తీసిపిస్తే కూడా భయపడతాడు. ఆయన పెద్ద పట్టించుకోడు అపవాది. నేను కొందరిని దమ్మున్న అడుగుతా కొన్ని ప్రశ్నలు, ఏం తెలుసది అపవాదికి నువ్వు తెలుసా అని. అపవాదికి నువ్వు తెలుసా? నాకు యేసుక్రీస్తు తెలుసు, నాకు పౌలు తెలుసు, నువ్వెవడు అనింది దెయ్యం. ఏదో అనుకుంటే ఏదో జరిగింది ఏంట్రా అనుకుంటున్నారు వాళ్ళు. అంటే దెయ్యానికి యేసు ప్రభు తెలుసా? తెలుసు. దెయ్యానికి పౌలు తెలుసా? తెలుసు. ఎవరైతే ఎక్కువగా హరాస్మెంట్ చేస్తారో వాళ్ళ గురించి బాగా తెలుసు. వాళ్ళు దెయ్యాలని ఇసిగిచ్చి పడేశారు, టార్చర్ పెట్టేశారు, చుక్కలు చూపించి నరకం చూపించేశారు వాళ్ళకి, దెయ్యాలకు వాళ్ళు. అందుకనే నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, నువ్వు ఎవడివి అని చెప్పి చీపురు తీసుకొని ఊరంతా తరిమింది దయ్యం. అంటే వాడికి అసలు దెయ్యానికి వాడెవడో కూడా తెలీదు, దెయ్యానికి వాడెవడో కూడా తెలీదు. అమ్మా, మనము అసలు మన పేరు దెయ్యానికి కూడా తెలియనంటే దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నామా? చీచీ, సిగ్గుచేటు, షేమ్ ఆన్ అస్. పరలోకానికి కాదు, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. జీవగ్రంథంలో నీ పేరు, తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు, అవి పక్కన పెట్టండి, అవి దేవుడు రాసుకుంటాడు. అసలు దెయ్యానికి నీ పేరు తెలుసా? జ్వరానికి నీ పేరు తెలుసా? బాడీ పెయిన్స్కి అనే దెయ్యానికి నీ పేరు తెలుసా? కడుపు నొప్పికి నీ పేరు తెలుసా? కరోనాకి నీ పేరు తెలుసా? తెలీదా? అయితే తెలియాలి, తెలియాలా? లాక్డౌన్లో చాలామంది కరోనా పేషెంట్కి ప్రేయర్ చేశాను. ఐ నో దట్స్ అ స్పిరిట్ యాక్చువల్లీ, బట్ నేను ఇంకొంచెం లోతుగా దేవుణ్ణి అడిగాను, ప్రభా ఇంకొంచెం మేనిఫెస్టేషన్ జరగాలి ప్రభా అని అడిగాను. నేను
అప్పుడు నేను ఒక ఇంట్లో ఒక స్త్రీకి ప్రేయర్ చేస్తున్నాను. దెన్ ద స్పిరిట్ ఆఫ్ కరోనా కేమ్ అవుట్. ఆ స్పిరిట్ బయటకు వచ్చి మాట్లాడుతుంది, పో బయటికి పో అన్నాను, నేను బాగును అంటుంది, నేను బాగును అంటుంది, ఏయ్ పో అన్నా. ఎందుకు వచ్చావంటే నేను చంపడానికి వచ్చానని. ఎవరును అంటే నేను, నా పేరు కరోనా అనింది. మై నేమ్ ఈస్ కరోనా మాట్లాడింది అది. వాళ్ళ ఇంట్లో గజ 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 ఒరిగిపోయి ఏం మాట్లాడుతుంది ఆయన. సో ఎవ్రీ డీమన్ షుడ్ నో యువర్ నేమ్, ఎవ్రీ పెయిన్ షుడ్ నో యువర్ నేమ్, ఎవ్రీ సిక్నెస్ షుడ్ నో యువర్ నేమ్. హలో యు ఫీవర్, నో మై నేమ్, మై నేమ్ ఈస్ ఇన్ డానియల్. యు స్పిరిట్ ఆఫ్ పావర్టీ, నో మై నేమ్, ఐ విల్ కర్స్ యు, ఐ విల్ కిల్ యు, ఐ విల్ డిస్ట్రాయ్ యు లైక్ ఎనీథింగ్ ఇఫ్ యు స్టే ఇన్ మై లైఫ్. అది నువ్వు దయ్యంతో మాట్లాడాల్సిన విధానం. యు స్టమక్ పెయిన్, నో మై నేమ్, నా పేరు తెలుసుకో. ఏం పేరు నీ పేరు అడుగుతూ ఉంటుంది దయ్యం. కొన్ని కొన్నిసార్లు నేను కూడా కొన్ని దయ్యాలు బాగుపోతాయి, ఏం పేరు నీ పేరు అంట. అందుకే దయ్యాలు ఏ పేరుకి భయపడతాయి చెప్పాలి. దయ్యాలు ఏ పేరుకి భయపడతాయి తెలీదా, మరి చెప్పాలి కదా గట్టిగా. దయ్యాలు ఏ పేరుకి భయపడతాయి గట్టిగా చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ యేసును కలిగి ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పినా భయపడతాయి. ఆమెన్. దట్స్ ద నెక్స్ట్ రెవల్యూషన్. ఆమెన్. ద ఫస్ట్ రెవల్యూషన్, యు మే క్యాస్ట్ అవుట్ డీమన్స్ బై యూజింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్. అండ్ ద నెక్స్ట్ లెవెల్, డీపర్ లెవెల్, వెన్ యూ క్యారీ జీసస్. ఇంకోటి, దీన్ని చాలామంది డైజెస్ట్ చేసుకోలేరు, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు అసలు ఏసునామం వాడబడలేదు. అవసరం లేదు ఏసునామం. గో పోతాయి. ఏసయ్య ఏసునామం వాడాడా, ఏసయ్య ఏసునామం వాడాడా వాళ్ళ. జీసస్ ఇస్ ప్రేయింగ్ యాక్చువల్లీ, నాట్ వీ. Jesus is healing, not we. Holy Spirit is healing, not we. Amen. So a kind of revelation ki, a kind of spirituality ki manam edagali. Amen. So when you transform like Jesus, and no need to use the name of Jesus. Naaku telisina pedda pedda sevakulu Yesu naamam vaadaru telusa meeku. I know many people, some mighty men of God, they don't use the name of Jesus because they transformed like Jesus. వాళ్ళు యేసు ప్రభువులాగా మారిపోయారు కాబట్టి వాళ్ళు యేసు నామం వాడరు. అంతే, ఇయే చేతులు కాళ్ళు ఊపి వెళ్ళిపోతారు, గో అంటారు, అయిపోయింది వెళ్ళిపోతాయి. నేను ఒకటే అంటాను, ఐ ఫీల్ ఆల్వేస్ వీఆర్ ద మినీ జీసస్. ఆమెన్. హల్లెలూయా. మనం ఒక చిన్న యేసులము అని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. సో కొందరు క్రైస్తవులు కదా డైజెస్ట్ అవ్వకపోతే మనం ఏం చేయలేం. ఓకే, వాళ్ళు ఇంకా ఎల్కేజీలోనే ఉంటారు, ఒక 100 సంవత్సరాలు అయినా కూడా. దే విల్ బీ ఇన్ ఎలిమెంటరీ డాక్టర్ స్టిల్, యూనో, ఈవెన్ దో దే క్రాస్ 100 ఇయర్స్. ఆమెన్. లెట్స్ కమ్ బ్యాక్ టు ద సర్మన్. యా, ఒకడు మొదట బలవంతుణ్ణి బంధిస్తేనే కానీ ఆ బలవంతుడు ఇంట్లో చొచ్చి అతని సామాగ్రి దోచుకున్న గలడు. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబంలో ఎన్నో కోల్పోతున్నాం మనం. బలవంతులమైన మనల్ని అపవాది బంధిస్తున్నాడు. మై డియర్ చర్చ్, అటెన్షన్ ప్లీజ్. నా కుమారుడ, నా కుమార్తె, అలర్ట్గా ఉండండి. బలవంతులైన మీరు బంధించబడకండి. బలవంతులైన మీరు సంకెళ్ల చేత, గొలుసుల చేత, ఇనుము చేత బంధించబడకండి. జోసెఫ్ ఇస్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. వాళ్ళ 11 మంది అన్నలకు, అన్నదమ్ముల కంటే అతను చాలా బలవంతుడు. ఎందుకంటే హీఈస్ హ్యావింగ్ గిఫ్ట్ ఆఫ్ డ్రీమ్స్, he's having gift of visions. Amen. And finally, he's having the gift of interpretation of dreams. Kalalu bhavalu cheppagaladatanu, kalalu ardhamu cheppagaladatanu. Inni varalu kaligina vaadu balahinuda, inni varalu kaligina vaadu balahinuda kaadu, inni varalu kaliginadu balavantudu. Amen. Amen. Kaneesam enda mandilo kaneesam sagam varam anna undi, సగం వరం సరిపో, ఒక వరం ఉంది నాలో అని ఎంతమంది అనుకుంటున్నారు?
పర్లేదు, సరే సగం వచ్చారు, ఒక వారము నాలో కనీసం ఒక వరం అన్నా ఉంది అని ఎంతమంది అనుకుంటున్నారు? ప్లీజ్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఒక వరం, ఓ మై గాడ్, అంతేనా? దించండి. దర్ ఇస్ అ గుడ్ న్యూస్. ఏంటంటే వరము కలిగిన ప్రతి ఒక్కడు బలవంతుడు. ఆమెన్. హల్లెలూయా. గిఫ్ట్స్, ద వన్ హూ ఈజ్ క్యారింగ్ గిఫ్ట్స్, దే ఆర్ స్ట్రాంగ్. ఆమెన్. యేసుక్రీస్తు బలవంతుడు కాబట్టి బలవంతుని ఏం చేశారు? సిలువలో బంధించారు. జోసఫ్ బలవంతుడు, ఏం చేశారు? అతన్ని బంధించారు. సామ్సన్ ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాన్, బంధించారు. ఆమెన్. హల్లెలూయా. పేతురు బలవంతుడు, అందుకే బంధించారు. ఆమెన్. పౌలు బలవంతుడు, అందుకే బంధించారు. ఆమెన్. యోహాను బలవంతుడు, అందుకే బంధించాడు. ఆమెన్. బ్యూటీ ఏంటంటే ఈ రెవలేషన్ మిస్టరీ చూడండి. బలహీనుడు బంధించబడడు, బలవంతుడే కొన్ని కొన్నిసార్లు బంధించబడతా ఉంటాడు. కానీ గొప్పతనం ఏంటంటే ద లార్డ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. బంధించబడిన ప్రతి బలవంతుడు బయటకు వచ్చాడు. ఆమెన్. బంధించబడిన ప్రతి బలవంతుడు ఈ రోజు నుంచి ఈ వాక్యం విన్న తర్వాత బయటకు వస్తాడు. ఆమెన్. దట్స్ ద గుడ్ న్యూస్ అండ్ దట్స్ ద రెవల్యూషన్. బంధించబడిన ప్రతి ఒక్కడు బయటకు వస్తాడు. ఆమెన్. ఆడం బంధించబడలా బికాజ్ హీస్ నాట్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. ఆడమ్ ఇస్ నాట్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. ఏదైనా తోటలో ఉన్నప్పుడు అతను బలవంతుడు, ఏదైనా తోటలోంచి అతను బయటకు వచ్చాడా? బలహీనుడు అయిపోయాడు. అందుకని అపవాది ఏ రోజు అతన్ని బంధించలే. ఏ రోజు అపవాది అతన్ని ఏం చేయలేదు? బంధించలేదు. ఏ రోజు అపవాది అతన్ని బంధించలేదు? మనం తెలుసుకోవాలి, బలవంతుల్నే బంధిస్తాడు అపవాది. ఎన్ని మంది ఎన్నిసార్లు బంధించబడ్డారు? ఎవరికైనా ఇది ఐడియా ఉందా? నేను కొన్ని ఏరియాల్లో బంధించబడ్డాను, నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బంధించబడ్డాను, లేదు ఇప్పుడు నేను కొన్ని బంధకాల్లో ఉన్నాను. ఒకవేళ మీ లైఫ్ని మీరు ఎప్పుడన్నా అనలైజ్ చేసుకుంటే మీకు ఎప్పుడన్నా తెలిసిందా, నేను సంకెళ్లతో ఉన్నాను, నేను బంధకాల్లో ఉన్నాను, నేను ఇనుము నన్ను బాధిస్తుంది, నన్ను గొలుసులు నన్ను బంధిస్తున్నాయి అని ఎప్పుడన్నా మీరు గ్రహించగలిగారా? సో యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. నేను కూడా చాలాసార్లు బంధించబడ్డాను అపవాది చేత. మీరు? వావ్, గ్రేట్. ఇప్పుడు తెలుసుకోండి, మీరు బలవంతులు కాబట్టే అపవాది మిమ్మల్ని బంధించాడు. ఆమెన్. అపవాది మిమ్మల్ని బంధించాడు. మీరు బలవంతులు కాకపోతే మీ జోలికి అసలు రాడు, మీ జోలికి మీరు బలవంతులు. ఆమెన్. ఆమెన్. పక్కన చెప్పండి, యు ఆర్ స్ట్రాంగ్. గట్టిగా, యు ఆర్ స్ట్రాంగ్. బలవంతులు జోలికే వస్తాడు అపవాది, బలహీనులు జోలికి రాడు. వాడు స్టాండర్డ్స్ వేరు. అయ్యే, వాడిని అంత చీప్ చేయకండి. వాడు బలవంతుల్నే గెలుకుతాడు, బలహీనులు గెలకడు. వాడు గెలికేది నిన్నే, నీ ఫ్యామిలీని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, సాక్ష్యాన్ని. డెవిల్ విల్ పోక్ యువర్ క్యారెక్టర్. ఇనుము అతన్ని బంధించను. వావ్, చెరసాల్లో వేయబడ్డాడు, గొలుసులతో వేయబడ్డాడు. ఏం, జైల్లో ఉంచితే ఎవరన్నా గొలుసులేస్తారా, బేడీలేస్తారా? జైల్లో ఉంటే బేడీలేస్తారా? ఎయ్యరు. కానీ అతనికి వేశారు. నీ జీవితంలో ప్రాస్పరిటీ లేకపోయినా అపవాది నిన్ను ఏం చేశాడు తెలుసా? బంధించాడు. నేను ఒకటే ఈరోజు చెప్తామనుకున్నాను. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన విధానం, వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ గెటింగ్ బ్లెస్డ్ అండ్ వై పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు ద లార్డ్. దేవుడి దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు క్రైస్తవులు? దేవుడి దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? దేవుడితో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు క్రైస్తవులు దీవించబడలేదంటే, క్రైస్తవుల్ని వాడు కట్టేశాడు. దేవుని కుమార్తెల్ని, కుమారుల్ని వాడు కట్టేశాడు, గొలుసులతో, ఇనుముతో వాళ్ళని కట్టేశాడు. దాట్స్ వై ఆ ఇనుము, ఆ నొప్పి, ఆ ట్రిబులేషన్, ఆ పెయిన్, ఆ సఫరింగ్ మీకు ఒక పెయిన్ని క్రియేట్ చేస్తుంది. ఎవ్రీ ట్రిబులేషన్, ఎవ్రీ సఫరింగ్ విల్ క్రియేట్ యు ఎ పెయిన్. ఏ రోగానికైనా ఒక నొప్పి ఉంటుంది, ఏ జబ్బుకైనా ఒక నొప్పి ఉంటుంది.
జలుబు చేసిందా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చీది చీది ముక్కు నొప్పి వస్తుంది, కొందరికి దగ్గి దగ్గి ఇక్కడ నొప్పి వస్తుంది, ఏ రోగానికైనా దాని పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవడు? నొప్పి, పెయిన్. If you are suffering with some disease or if you are suffering with some kind of sickness, there will be a pain automatically. Yeah. నీకు ఉద్యోగం లేదా, నీకు పెళ్లి కాలేదా, నీకు గర్భం తెరవలేదా, గుర్తుపెట్టుకోండి, దాంతో పాటు పెయిన్ పక్కనే ఉంటుంది. పెయిన్, పెయిన్, యుల్ హ్యావ్ దట్ పెయిన్, యూ విల్ బి సఫరింగ్ విత్ దట్ పెయిన్. జోసెఫ్ వాగ్దానం ఉన్న, కళలున్నా, దర్శనాలున్నా, వరాలున్నా, He's been suffering with that iron. He's been suffering with that chains. అపవాది అతన్ని ఎన్నో రకాలుగా బంధించేశాడు, 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 బంధించేశాడు. Here comes the revelation. Come to that same Psalm 105. కీర్తనలు 105. ఈరోజు అందరి కట్లు తెంపబడును గాక. ఈరోజు మనందరి జీవితంలో ఉన్న సంకెళ్ళు తెంపబడును గాక. ఈరోజు మనందరి జీవితంలో రాజు ప్రత్యక్షమై మనల్ని విడిపించును గాక. ఆమెన్. లెట్ అవర్ కింగ్ కమ్ అండ్ డెలివర్ అస్ ఫ్రమ్ ఎవ్రీ బాండేజ్. లెట్ అవర్ కింగ్ కమ్ అండ్ డెలివర్ అస్ ఫ్రమ్ ఎవ్రీ చైన్స్. లెట్ అవర్ కింగ్ కమ్ డెలివర్ అస్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. లెట్స్ రీడ్ ఫ్రమ్ 20. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించాడు. 20 సంవత్సరాల తర్వాత యోసేపు ఇనుము చేత, సంకెళ్ల చేత, గొలుసుల చేత బంధించబడిన తర్వాత రాజు వర్తమానము పంపి అతనిని విడిపించెను. There will be a day of deliverance. There will be a day of healing. There will be a day to see the blessing of God. Amen. 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 Na kumaruda na kumarte. నువ్వు ఎన్ని బంధకాల్లో ఉన్నా, ఎన్ని సంకెళ్ళలో ఉన్నా, ఇనుము ఎంత బాధించినా, సంకెళ్ళు చైన్స్ నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, నువ్వు బలవంతుడని మనం మాత్రం మర్చిపోకు. ఆమెన్, ఆమెన్. డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ స్ట్రాంగ్. ఆమెన్. హల్లెలూయా. యా, రాజు వర్తమానము పంపి అతనిని విడిపించెను. నెక్స్ట్, ప్రజల నేలిన వాడు అతన్ని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును. ఇష్ట ప్రకారము అతడు అధిపతులను ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. అదేంటది, నిన్నటిదాకా ఎక్కడున్నాడు? జైల్లో కాదు, నెక్స్ట్ లెవెల్ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండడమే కాకుండా సంకెళ్లతో, గొలుసులతో, ఇనుముతో బాధించిన వ్యక్తి ఒక్క రోజులో తన జీవితము ఎలా మారిపించుద్దామా? లెట్స్ సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్. The king sent and loosed him. The king sent and loosed him. Even the ruler of the people. And let him go free. Okay. He made him lord of his house. Oh my God. And there is a lot of difference between God and Lord. Amen. Jesus is the Lord or God? ఓ అమ్మో, ఇన్ని రోజుల నుంచి ప్రభువుని ఆరాధిస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి ప్రభువుని సేవిస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి ప్రభువుని తెలుసుకుంటున్నారు, ఇన్ని రోజుల నుంచి బైబిల్ చదువుతున్నారు, ఇన్ని రోజుల నుంచి ముందుకెళ్తున్నారు, చిన్న రెవల్యూషన్ మర్చిపోయారు. హూ ఈజ్ జీసస్ టు యూ? జీసస్ ఈజ్ ద లార్డ్ టు యూ, నాట్ గాడ్. జీసస్ ఈజ్ ద లార్డ్, అదే వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు, యేసు ప్రభువై ఉన్నాడు. అందుకనే ఆయన ఎవరు తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు మరి గాడ్ అంటారు. ఓన్లీ వన్ గాడ్, దట్ ఈస్ ఆల్ మైటీ యావే. ఆమెన్. ఓన్లీ వన్ గాడ్,
దట్ ఈస్ యావే, దట్ ఈస్ యెషువ. ఆమెన్. యావే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆమెన్. జీసస్ ఈజ్ ద లార్డ్, నాట్ గాడ్. ఆయన ప్రభువులకు. స్క్రిప్చర్ ఇస్ వెరీ క్లియర్. ఓకే, ఇది నా సొంత మాట కాదు, దయచేసి మీరు నన్ను వెంతగా చూడకండి. జీసస్ ఈజ్ ద లార్డ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమెన్, ఆమెన్. ఈ భూమి మీద అందరూ లార్డ్స్ కాదు, కొందరే లార్డ్స్. ఓకే, మళ్ళీ చదువు. క్యారీ ఆన్. He made him Lord of his house and ruler of all his subjects. Oh my God, who is the Lord for Pharaoh? Joseph. Amen. Who is the Lord for that king? That is Joseph. Who is the Lord for Pharaoh? Moses. Amen. Amen. And who is the king for Jews? Jesus. Yeah. ఇది చాలా లోతుగా తెలుసుకోవాలి మీరు. Don't change the situations or kind of positions or kind of things. మనకు నచ్చినట్టు, మనకు ఇష్టం ఉన్నట్టు, మనకు అనుగుణంగా వాక్యాలని తిరగమార్చి రాసి మార్చుకొని రాసుకోకూడదు. Amen. యేసు ప్రభు దేవుడు కాదు, ప్రభు. He is the Lord. Jesus is the Lord. Amen. Amen. Then who is God? Yahweh. Who is the God? Yahweh. Yahweh devude devudu. Amen. Yesu prabhu evaru? Prabhu. He is the Lord of lords. Ee bhoomi andar lords kaadu. Ee bhoomi ikkada unna vallu andar lords kaadu. ఫరో యొక్క కుటుంబానికి ఎవరు దేవుడు, ఎవరు ప్రభువు? జోసెఫ్. ఫరో సామ్రాజ్యానికి ప్రభు ఎవరు? మోసెస్. ఆమెన్. ఆ దేవుళ్ళకి ఇప్పుడు సింపుల్, సీఎం మనతో మాట్లాడాలంటే మనతో మాట్లాడు, ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడతాడు అంతే. ఎమ్మెల్యేలు అందరూ చిన్న దేవుళ్ళు అయితే పెద్ద దేవుడు ఎవరు? సీఎం. ఆమెన్. He is the Lord of lords. Amen. అక్కడ ఇరుక్కుంటారు మనం. మనము కూడా అనేకులకి ప్రభువులు అవుతాం. ఆమెన్, ఆమెన్. మనము కూడా అనేకులకు ప్రభువులం అవుతాం. Now we also will become lords for many ones in Jesus mighty name. Amen. Amen. మనల్ని కూడా దేవుడు అనేకమైన వాటికి ప్రభువుగా మారుస్తాడు. You are the lord of your school. I am the lord of EGM. Konni digest cheskoleru, chaala lothivi. I am not the god, I am the lord. Ee lord ki ayan lord evaru? Yesu prabhu. Yeah, that's the hidden mysteries. Yes, what all your ruling, you are the lord to that area. Amen. You know one thing, here comes the mystery. If sickness is ruling you, sickness will be your lord. Be careful. If poverty is ruling you, poverty will be your lord. If Lucifer is ruling you, Lucifer will be your lord. ee bhoomi inda ye lord aina, lord, ఈ భూమి మీద ఏ లార్డుగాడైనా ఒక లార్డు మాట వినాల్సిందే. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. యా, హి ఇస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఈ భూమి మీద రాజులు ఉన్నారు, ప్రభువులు ఉన్నారు. ఓకే, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. యా, గో 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 గో. 2:20. He made him lord of his house and ruler of all his substance. Mm. To bind his princes at his pleasure. Okay. And teach his senators wisdom. Mm. Israel also came into Egypt. Mm. And Jacob sojourned in Yeah, 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 yeah.
ఇది జాగ్రత్తగా తెలుసుకోండి. నో మ్యాటర్ నువ్వు ఏ సంఖ్యలో ఉన్నావు ఈరోజు, నో మ్యాటర్ నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావు ఈరోజు, నో మ్యాటర్ నువ్వు ఏ గొలుసుతో ఉన్నావు ఈరోజు, నో మ్యాటర్ నిన్ను ఏ ఇనుము బంధించిందా ఈరోజు, వదిలేయండి. ఆమెన్. ద లార్డ్ ఈజ్ మేకింగ్ యూ లార్డ్. ఆమెన్. నువ్వు దేనికి పనికిరాని వాడిగా ఒక జైల్లో ఉన్నావు, నువ్వు దేనికి పనికిరాని వాడిగా నిన్ను అపవాది బంధించి, సంకెళ్లతో బంధించి, ఇనుముతో బంధించి, తర్వాత గొలుసులతో బంధించి నిన్ను చిత్రహింసలు పెట్టి నానా టార్చర్లు పెట్టింది. ఎన్ని సంవత్సరాలు? 10, 15, 20 సంవత్సరాలు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నాడు. వీడు ఈ శోధనలో నేను అపవాదిని వదిలిపెట్టి, నేను అపవాదికి నేను అప్పచెప్పినప్పుడు వీడు నన్ను వదిలిపెడతాడా, నన్ను గట్టిగా పట్టుకుంటాడా అని దేవుడు జోసఫ్ని పరిశోధిస్తున్నాడు. పరిశోధిస్తున్నప్పుడు జోసఫ్లో ఒక్క బలము కూడా తగ్గలేదు. బలవంతుడిగా జైల్లోకి వెళ్ళాడు, బలవంతుడిగానే జైల్లో నుంచి బయటకు వచ్చాడు. ఆమెన్. సింహము జైల్లోకి వెళ్ళింది, జైల్లో నుంచి బెయిల్ మీద బయటకు వచ్చింది. సింహంలాగా వస్తుందా, పిల్లిలాగా వస్తుందా? సింహంలానే వస్తుంది. జోసఫ్ సింహంలాగా జైల్లోకి వెళ్ళాడు, సింహంలానే జైల్లో నుంచి బయటకు వచ్చాడు. ఆమెన్. పేతురు సింహంలాగే జైల్లోకి వెళ్ళాడు, సింహంలాగే బయటకు వచ్చాడు. ఆమెన్. యేసు ప్రభు సింహంలాగే జైల్లోకి వెళ్ళాడు, సింహంలాగే బయటకు వచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. లయన్ ఈజ్ ఆల్వేస్ లయన్. A strong man is always a strong man. అది నువ్వు పెంచుకున్న బలం కాదు, దేవుడిచ్చిన బలం నీకు. ఆమెన్. ఆమెన్. అందుకే దావీదు ఎప్పుడు కూడా దేవుడిని పొగుడుతుంటాడు. నా బలమా, నా కేడమా, నా ఆశ్రయ దుర్గమా, నా అతిశయస్పదమా, మై రాక్, మై షీల్డ్, మై కంఫర్టర్, మై ఆల్ ఇన్ ఆల్ అంటుంటాడు. ఎవరు? దావీదు. అబ్బో, మామూలుగా పాడిన ఆయన. ఆయన పాటలోనే వాక్యం ఉంటుంది, వాక్యంలోనే ప్రవచనం ఉంటుంది, ప్రవచనంలోనే డిక్లరేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి దావీదు పాడితే ఒక పాటలో కదా. అట్లా పాడాలి మనం పాడితే పాట. ఆమెన్. మనం పాడితే పరలోకం దిగి రావాలి. ఆమెన్. మనం పాడితే దేవుని సన్నిధి దిగి రావాలి. ఆమెన్. మనం పాడితే దేవుని సింహాసనం కదలాలి. ఆమెన్. మనం పాడితే దేవుడు సంతోషపడాలి. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే పాడేది పిరికివాడు కాడు, పాడేది బలవంతుడు. ఆమెన్. ఆమెన్. అపవాది ఎవరి జోలికి వస్తాడు చెప్పాలి, చెప్పాలి. బలవంతుడు జోలికే వస్తాడు అపవాది. ఎస్. నీ జోలికి అపవాది వచ్చాడా? నువ్వెవరు? 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 యు ఆర్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. దట్స్ వై అపవాది నిన్ను వచ్చి పోక్ చేస్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తాను ఈరోజు. ఎస్, దేర్ ఆర్ సమ్ డిజాస్టర్స్ ఇన్ అవర్ లైఫ్స్. Yes, there are some dark days in our lives. Yes, there are some tough days in our lives. Yes, there are some konni dinalu unnai manam jail lo unna dinalu, konni dinalu unnai manam bandhinchabadin dinalu, konni dinalu unnai manamu sankellato golusto inumuto bandhinchabadin dinalu, kani anni dinalalane undam. Amen. 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 Ee devudito vachinatundi goppa ఆ థింగ్ ఏంటంటే, నిన్నట్లాగా ఈరోజు ఉండదు, ఈ రోజులాగా రేపు ఉండదు. ఆమెన్. వెన్ యు ఆర్ స్టిల్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, వెన్ యు ఆర్ స్టిల్ స్ట్రాంగ్ ఈవెన్ దో యువర్ ఇన్ జైల్, యు షుడ్ బి స్టిల్ స్ట్రాంగ్ ఈవెన్ దో యువర్ ఇన్ బౌండేజ్, యు షుడ్ బి స్టిల్ స్ట్రాంగ్ ఈవెన్ దో యువర్ ఇన్ యునో బౌండెడ్ బై ఐరన్. ఇనుముతో, సంకెళ్లతో, గొలుసులతో నువ్వు బంధించబడిన నీ పేరు మారదు, నీ ఊరు మారదు, నీ కేర్ ఆఫ్ అడ్రస్ మారదు. ఆమెన్. అవర్ కేర్ ఆఫ్ అడ్రస్ ఈజ్ ఫ్రమ్ హెవెన్. ఐ ఆమ్ ఫ్రమ్ హెవెన్. ఆమెన్. చెప్పండి, ఐఎమ్ ఫ్రమ్ హెవెన్. ఐ ఆమ్ ఫ్రమ్ హెవెన్. మై కేర్ ఆఫ్ అడ్రస్ ఈజ్ ఫ్రమ్ హెవెన్. మై హోమ్ టౌన్ ఈజ్ హెవెన్. ఆమెన్. 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 నీ రక్తములో పిరికితనం లేదు, నీ రక్తములో ధైర్యం ఉంది. ఆమెన్. నీ రక్తములో బలముంది. ఆమెన్. హల్లెలూయా. నాకు తెలిసి ఇక్కడ ఎవ్వరూ కూడా దేవుని రక్తాన్ని తాక్కుండా లేరు. ఆమెన్. ఒక పాస్టర్ గారు నన్ను అడిగారు, బాప్టిజం తీసుకొని యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాడికే కదా దేవుని రక్తము శరీరము అని అన్నాడు.
నేను అన్నాను 100% రైట్ అన్నాను, అన్ను చెప్పింది అక్షరాలు నిజం అన్నాడు. అయితే అతనికి డౌట్ వచ్చింది, మరి మీ చర్చిలో ఏం చేస్తున్నాడు? నేను నవ్వి, మా చర్చిలో అందరికీ ఇస్తాను బ్రదర్, నేను పాపులేమి దోషులేమి పరిశుద్ధులేమి నీతిమంతులేమి ఆ చిన్నలేమి పెద్దలేమి పుట్టినోడుకు కూడా వాడు తాగతా ఇప్పుడే వాడి నోట్లో పోతాను నేను అంటే. ఆయన ఏమర్థం, ఇందాక చెప్పిన ఆన్సర్ అట చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ ఇతను అడిగి తిట్ట చెప్తున్నాడు ఏంటబ్బా అని ఆశ్చర్యపోయాడు ఆయన. అంటే ఇప్పుడు వీడు ఏ సైడ్ ఉన్నాడు? అన్ని సైడ్లు మనవే. ఆమెన్. అది కరెక్ట్ అండి, అది కరెక్ట్, మరి ఇది కరెక్ట్, ఇది కూడా కరెక్టే. ఆమెన్. మంచి సాక్ష్యం. నేను ఎప్పుడు కూడా నేను బ్యాప్టిజం తీసుకొని వాళ్ళకు కూడా నేను ఎందుకు ఇస్తానంటే, నువ్వు మారిన తర్వాత రక్తం ఉపయోగపడడం అది ఎర్రితనం. నువ్వు మారక ముందే రక్తము నీకు ఉపయోగపడిందా అది గొప్పతనం. ఆమెన్. అంటే నువ్వు మారిన తర్వాత రక్తం యొక్క గొప్పతనం ఏముంది? యేసు రక్తం యొక్క గొప్పతనం ఏముంది? నువ్వు మారావు, నువ్వు విని నువ్వు మారావు. యేసు రక్తం నిన్ను మార్చలా, నువ్వు మారావు. మారిన తర్వాత రక్తం తీసుకోవడం ఏంటి? అది పెద్ద మార్పు ఏమి ఉండదు. నువ్వు మారక ముందు తీసుకో, నీ ఇంట్రెస్ట్ లేకుండా, నీ శక్తి లేకుండా, నీ బలము లేకుండా, నీ ప్రమేయం లేకుండా, నీ హెల్ప్ లేకుండా ఆ రక్తం నిన్ను మార్చేస్తుంది. ఆమెన్. అర్థం కాల. ఐ గివ్ టు కిడ్స్ ఆల్సో, మేబీ మీరు వినకపోయి ఉండొచ్చు, ఈ మాట మీకు చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. అండ్ ఐ యూస్ టు గివ్ టు ఎవ్రీ వన్. నేను కొన్ని వందల వేల ఇళ్ళలో రొట్టె విరిచాను, నేను మేబీ లక్షలు దాడుతాను తొందరలో. ఆమెన్. లక్షలు దాడుతాను. దట్స్ వాట్ అన్ అపోస్టలిక్ మినిస్ట్రీ. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్ అపోస్టలిక్ కాలింగ్, యు వాంట్ బ్రేక్ ద బ్రెడ్, యూ కాంట్ బ్రేక్ ద బ్రెడ్. నువ్వు యేసుని సరిగ్గా అర్థం చేసుకోలేవు, యేసు రక్తాన్ని అర్థం చేసుకోలేవు, యేసు శరీరాన్ని అర్థం చేసుకోలేవు నువ్వు ఇఫ్ యు ఆర్ నాట్ అండర్ ద అపోస్టలిక్ మినిస్ట్రీ. If you are under apostolic ministry and you will have this information to give this sacrament, the Holy Communion, to everyone. Vallu intinta velli rotte verichanu. Amen. Sachipetodiki istanu appude puttinadu kodi istanani. Amen. Baptism ane mata naaku secondary, mundu vaadiki aina raktham ellipovali. ఆయనకై ఆయన మార్చాలా, దేవుడు మార్చాలా. ఆమెన్. దేవుడికి 100% క్రెడిట్ రావాలా నీ అద్భుతంలో? నేను కొంత కష్టపడ్డాను, దేవుడు హెల్ప్ చేశాడు మీ మోకం, 100% ఆయనకి రావాలా. ఆమెన్. డోంట్ టేక్ క్రెడిట్స్ టు యూ, ట్రాన్స్ఫర్ యువర్ క్రెడిట్ టు గాడ్. ఆమెన్. మొన్నే చెప్పాను, గాడ్ వాంట్స్ ఎ ట్రూ వర్షిపర్స్ అని ఆ సర్మంలో చెప్పాను నేను. డోంట్ టేక్ ద క్రెడిట్ టు యూ. ఏం పాడేరండి అన్నారు అనుకో, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. పోతారు అంతే. బా ఏం నడిపిస్తున్నారు కారు, బా ఏం తోలుతున్నారు ఫ్రైట్ అంటే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నావంటే నీ పతనం ఆ రోజు స్టార్ట్ అవుద్ది. యా గర్వం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నాదేం లేదండి, దేవుని కృప అన్నావా, ఇటు వచ్చేది అటు తిరుగుతుంది, పైకి వెళ్ళిపోద్ది గ్లోరీ. ఆమెన్. దేవుడికి వెళ్ళిపోద్ది. ఆమెన్. ఎంతమందికి దేవుడికి వెళ్ళాలనుకుంటున్నారు నీ క్రెడిట్ కూడా? ఆమెన్. ఐ యు షూర్? ఐ యు క్లియర్? షూర్. వింటున్నాడు దేవుడు, చూస్తున్నాడు దేవుడు, దూతలు చూస్తున్నాయి. నీకు ఏ క్రెడిట్ రానివాడు మొత్తం ఆయన తీసుకుంటాడు. ఐ ఓకే విత్ దాట్? ఐ ఓకే విత్ దాట్? దెన్ గెట్ రెడీ. ఇంక నుంచి మీకు భయంకరమైన శోధనలు వస్తాయి. ఏం శోధనలు తెలుసా? మిమ్మల్ని పొగడతానే ఉంటారు మేము రండి. అయ్య బాబు, ఎక్కడన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నావా, అయిపోయిందే ఇంకా. అసలు మా దేవుడు ఇలా కూడా శోధిస్తాడు నిన్ను, భయంకరంగా పొగిడిస్తారు. దామనబోయే దానయ్య కూడా పొగుడతాడు నిన్ను, నీ శత్రువు కూడా వచ్చి పొగుడతాడు. నువ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నావా, ఇంకా జీవితంలో థ్యాంక్స్ చెప్పలేవు. ఇంకెందుకంటే రేపటి నుంచి ఒక పొగడత కూడా ఉండదు, మొత్తం తిట్లే, మొత్తం మొత్తం. Yeah, I don't want to go to that sermon. Please, if you want to know about this kind of worship,
Go and listen to that someone, okay? That's very powerful. Come to this. Oka inumu cheta badhapadina vyakti, oka sankela cheta badhapadina vyakti, oka chain cheta badhapadina vyakti jeevitham ela maaripindho chudandi. Yeah, what will happen when you stay calm? And what will happen when you be strong in the Lord? Now devudto inka సత్సంబంధము కలిగినప్పుడు, నువ్వు దేవుడితో ఇంకా బలముగా మారినప్పుడు, నువ్వు ఇనుముతో సంకెళ్లతో గొలుసుతో బాధపడినప్పటికీ కూడా నువ్వు ఇంకా బలవంతుడిగా ఉన్నప్పుడే దేవుడు ఎలా మారుస్తాడు తెలుసా? ద లార్డ్ విల్ మేక్ యూ యాజ్ అ లార్డ్ టు ద ఫరో. ఆమేన్. నిన్ను బాధించిన వాడి మీద నిన్ను ప్రభువుగా మారుస్తాడా? ఆమేన్. నిన్ను ఈ భూమి మీద ఎంతమంది బాధించారో, నిన్ను భూమి మీద ఎంతమంది హింస పెట్టారో, ఈ భూమి మీద ఎంతమంది మిమ్మల్ని ఇరిటేట్ చేశారో, ఈ భూమి మీద ఎవరైతే మిమ్మల్ని కారణము లేకుండా శోధించారో, వాళ్ళందరికీ నువ్వు ప్రభు అయి కూర్చుంటావు. అర్థం కాల. యు విల్ బికమ్ ద లార్డ్ టు దెమ్ హూ మేడ్ యూ సఫర్. అని మనకు అర్థమైంది. హల్లెలూయా. దేవుడు దావీదు మీద ప్రభువుగా చేయలా, యాకోబు మీద ప్రభువుగా చేయలా, అబ్రహాము మీద ప్రభువుగా చేయలా, ఫరో మీద మాత్రమే ప్రభువుగా చేశాడు. వై? హి టార్మెంటెడ్ హిమ్ ఇన్ ద జైల్. జైల్లో అతన్ని ఏం చేశాడు? జైల్లో ఉంచకుండా సంకెళ్లతో గొలుసులతో ఇనుముతో అతన్ని బాధించాడు. అందుకని లేఖనం సెలవిస్తున్నాయి, నిందకు రెట్టింపు ఘనత. Out of shame you'll have a double portion of honor. There won't be one crown, there will be two crowns. Crown of glory, crown of honor, crown of blessings, crown of things. Amen. Hallelujah. No bandhimpabadina, shodhimpabadina, ఇనుము చేత బంధించబడిన, సంకెళ్ల చేత బంధించబడినప్పటికీ నువ్వు బలవంతుడుగా నువ్వు ఉండగలిగితే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, శ్రమలలో కష్టాల్లో బాధల్లో బలవంతులు మాట్లాడరు, బలహీనులే వ్యర్థమైన పనికి మాలిన మాటలు మాట్లాడతారు. ఏం చేశాడు దేవుడు, ఏమిచ్చాడు దేవుడు, దేవుడు ఉంటే నన్ను ఎందుకు ఇలా మారుస్తాడు, దేవుడు ఉంటే దేవుడు నన్ను ఎందుకు జైల్లోకి పంపిస్తాడు, అంటే నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం తప్ప, నాకు దేవుడు మార్నింగ్ స్క్రిప్చర్ ద్వారా మాట్లాడిన మాట తప్ప అని వందల వేల మాటలు మాట్లాడతారు. మీరు గమనించినట్లయితే జోసఫ్ జీవితాన్ని ఒక్క మాట కూడా జోసఫ్ దేవుణ్ణి అన్నినట్లేదు. ఆమేన్. నేను ఒకటే అంటానండి, బలవంతులు కష్టాల్లో మాట్లాడరు. ఆమేన్. ఆమేన్. బలహీనులే వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. నేను చనిపోతే బావున్ను, ఆదిలోనే మా అమ్మ కడుపులోనే పోతే బావున్ను, మా అమ్మ పురుట్లోనే చంపేస్తే బావున్ను, మా అమ్మ కనిన వెంటనే. ఎవరు మాట్లాడారట? యోబు. మామూలుగా మాట్లాడలా. నేను పుట్టిన దినమునే చనిపోతే బావున్ను, నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే అటే పోతే హఠాత్తుగా చనిపోతే బావున్ను. ఎందుకు దేవుడు నన్ను బతికించాడు? హీఈస్ నాట్ ఎ స్ట్రాంగ్ మ్యాన్, హీఈస్ ఎ డామ్ వీక్ మ్యాన్. బలవంతులు మాట్లాడరు. ఇంకోటి, బలవంతులు దేవుణ్ణి గాయపరచరు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, నువ్వు బంధకాల్లో ఉన్నా, సంకెళ్ళల్లో ఉన్నా, గుర్తుపెట్టుకోండి, ఇబ్బందుల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, నువ్వు ఇనుముతో బాధించబడినా, నువ్వు బలవంతుడు అని నీకు తెలిసితే నువ్వు మౌనంగా ఉంటావు. ఆ శ్రమల కొలిమిలో, ఆ శోధనలో, ఆ సంఖ్యలలో, ఆ ఇనుములో ఉన్న బాధలో అన్నిట్లో నుంచి ఒకరోజు దేవుడిని బయటికి తీసుకొస్తాడు. నిన్ను బాధించిన వాడి ముందు నిలబెడతాడు, నిన్ను శోధించిన వాడి ముందు నిలబెడతాడు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాడి మీద నిలబెడతాడు, శ్రమల కొలిమిలో వేసిన వాడి ముందు నిలబెడతావు, వాడికి ప్రభు అయి కూర్చుంటావు. ఆమేన్. యు విల్ బికమ్ ద లార్డ్ టు దట్ పర్సన్ హూ మేడ్ యు సఫర్. నీవు నొప్పికి కారణమైన వాడికి నువ్వు ప్రభు అయి కూర్చుంటావా? ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు యేసు ప్రభుని పట్టించారు. ఈరోజు యేసు ప్రభు వాళ్ళకి ఏమై కూర్చున్నాడు? రాజై కూర్చున్నాడు, ప్రభు అయి కూర్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కూడా మన జీవితంలో మనము కూడా బలవంతులము మౌనముగా ఉంటే, శ్రమల్లో కష్టాల్లో సంకెళ్ళలో గొలుసుల్లో నిన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కడికి నువ్వు ప్రభు అవుతావు. ఆమేన్. 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 ఎంతమందికి అర్థమవుతుంది? టుడే
యు విల్ బికమ్ లార్డ్స్ టు మెనీ పీపుల్ యు విల్ బికమ్ లార్డ్స్ టు మెనీ పీపుల్ ఆమేన్ ఎంతమందికి అర్థమవుతుంది ఎస్ జైల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి అతనికి మిందకి ప్రభువుగా మార్చుకోవడం ఏంటండి దట్స్ ద గాడ్ చదవండి మా యా Israel also came into Egypt and Jacob sojourned in the land of Ham and he increased his people greatly and made them stronger than their enemies he turned their hearts to hate his people to deal subtlety with his servants Chalma gurtu pettukondi Joseph okasare anni kashtalanu anubhavinchesadu anni badalni vedanni inumunu ఇబ్బందులను ఇక్కట్లను అనుభవించి అతను బయటకు వచ్చిన తర్వాత జీవితంలో మళ్ళీ జైలుకి వెళ్ళలేదు ఆమేన్ మీరు ఈరోజు ఒక్కసారి ఆ బంధకాల్లో నుంచి ఆ కష్టాల్లో నుంచి ఆ గొలుసులో నుంచి ఆ యొక్క సంఖ్యలలో నుంచి ఆ ఇనుములో నుంచి మీరు బయటకు వచ్చారా శాశ్వత కాలపు విడుదల కలుగును గాక శాశ్వత కాలము దేవుడు మనల్ని విడుదలిచ్చును గాక శాశ్వత కాలపు మనము దేవుని యొక్క సన్నిధిని అనుభవించును గాక ఆమేన్ Final scripture, I'll close. Isaiah chapter 58. Yeshaya Grandhamu, 58 Vajjayamu, 7 Vachanam. Isaiah 58, verse number 7. Ni aharamu, aakali gonina variki pettutayu, ni rakta sambandiki mukamu tippakundutayu, dikkumalina beedulanu నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు అలాగా నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువచుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును వావ్ యెహోవా మహిమ నీ సైన్యపు వెనుపటి భాగమును కావలికాయును అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును ఎప్పుడు when you are delivered amen ఆమెన్ ఈరోజు నాకు దేవుడిచ్చిన మాట ఆయనే వచ్చి స్వయంగా మీ కట్లను మీ సంఖ్యలను నెక్స్ట్ మీ గొలుసులను నీ ఇనుప గడియలను విర్రకొట్టి మిమ్మల్ని బయటికి తీసుకురాబోతున్నాడు ఆమెన్ గాడిద ఈరోజు నన్ను మొరపెట్టిందా నన్ను విడిపించండి అని నో దేవుడే ఆత్మలో గ్రహించి నాకు కావాల్సిన గాడిద నాకు సంబంధించిన గాడిద నేను ఎక్కాల్సిన గాడిద నన్ను మోసే గాడిద ఒక దగ్గర బంధించబడింది ఆమెన్ ఆమెన్ నాకు ఉపయోగపడే నా కుమారుడు నాకు ఉపయోగపడే నా కుమార్తె నాకు నన్ను వెంబడించే నా కుమారుడు నన్ను వెంబడించే నా కుమార్తె నన్ను ప్రేమించే నా కుమారుడు నన్ను ప్రేమించే నా కుమార్తె ఎక్కడో బంధించబడింది లెట్ మీ గో దేర్ అండ్ రిలీజ్ దెమ్ ఆమెన్ ఆమెన్ నా బిడ్డలు ఎక్కడో బంధించబడ్డారు ఈరోజే నేను వారి కట్లను సంకెళ్లను గొలుసును విప్పెదను ఆమెన్ సర్వశక్తిగల దేవుడు యెహోవా వాక్కు సెలవిచ్చిన దేమనగా ఆయనే వచ్చి మీ సంకెళ్లను మీ గొలుసులను ఇనుప గడియలను ఆ ఇనుప రాడ్లను అవన్నిటినీ కూడా దేవుడు పెకలించబోతున్నాడు ఆమెన్ నిన్ను ఏ గొలుసులతో అపవాది బంధించాడా నిరుద్యోగము నిరుత్సాహము అధైర్యము భయము ఇదిగో చీకటి అనే సంఖ్యలు నిన్ను బంధించాయా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువులు వారు వచ్చి ఆ సంఖ్యలను విరగ్గొట్టబోతున్నారు ఆమెన్ హల్లెలూయా ఆయన బిడ్డలు బంధించబడ్డము ఆయనకిష్టం లేదు ఆయన బిడ్డలు సంఖ్యలలో ఉండడము ఆయనకిష్టం లేదు ఆయన బిడ్డలు ఇనుముతో బాధపడ్డము ఆయనకిష్టం లేదు ఆయన విడిపించి తానే వచ్చి తన ప్రజలను విడిపించి ఎవరైతే తనను బాధ పెట్టారో ఎవరైతే తనను శోధించారో వాళ్ళందరి మీద వాళ్ళని దేవుడుగా ప్రభువుగా మారుస్తున్నాడు దేవుడు ఆమెన్ యు విల్ బికమ్ ద లార్డ్ టు ద పర్సన్ హూ మేడ్ యూ సఫర్ ఆమెన్ ఆమెన్ అందుకని ఈ భూమి మీద మనకు చాలామంది శత్రువులు ఉంటారు ఆ శత్రువులందరికీ మనం ప్రభువై కూర్చుంటాం ఆమెన్
హల్లెలూయా. సర్వశక్తిగల దేవుడు మనల్ని ఆ విధంగా చేయునుగాక. మనం ఎప్పుడైతే విడిపించబడతామో మనము ప్రభుతం, మనం ప్రభు స్థానంలో ఉంటే ఆ ప్రభు ఇంట్లో అన్నీ ఉంటాయి. ఆమెన్, హల్లెలూయా. ద లార్డ్ హౌస్, ద లార్డ్స్ హౌస్ విల్ బి ఫిల్డ్ విత్ మెనీ థింగ్స్, హీలింగ్, ప్రాస్పరిటీ, జాయ్, హ్యాపీనెస్, రైచియస్నెస్, ఓ గ్లోరీ, యునో, ప్రైజెస్, వర్షిప్, అన్నీ కూడా ఆ లార్డ్స్, ఆ ప్రభువుల ఇంట్లో ఉంటాయి. ఆమెన్, హల్లెలూయా. సర్వశక్తిగల దేవుడు మనన్నీ మనకిచ్చి ఆయన మనల్ని తృప్తిపరచునుగాక. టుడే ద వర్డ్ ఈస్ ఫర్ యూ. ఆమెన్. నువ్వు సంఖ్యలతో బాధపడినా, ఇనుముతో బాధపడినా, ఇదిగో గొలుసులతో బాధపడినా, నువ్వు 10 సంవత్సరాల నుంచి అదే స్తంభానికి కట్టివేయబడ్డావా, 20 సంవత్సరాల నుంచి అదే పోలికి కట్టివేయబడ్డావా, 30 సంవత్సరాల నుంచి అదే గేటుకి కట్టివేయబడ్డావా, ఇదిగో ఎన్ని సంవత్సరాలు నువ్వు చీకట్లో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు నువ్వు బంధకాల్లో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు నువ్వు మందిరానికి వస్తున్నా, నువ్వు ఎదగట్లేదా, ఇబ్బంది పడుతున్నావా? అయితే నువ్వు ఎక్కడో సంఖ్యలలో ఉన్నావు, గొలుసులో ఉన్నావు, ఇనుప గడియలను ఇబ్బంది పెడుతున్నాయి. యూఆర్ ఫోకసింగ్ ఆన్ ద 3 థింగ్స్, నాట్ ఆన్ గాడ్. ఈరోజు మనం దేవుడి మీద ఫోకస్ చేద్దాం. ఇదిగో పేదరికం మనల్ని బంధిస్తుందా, పవర్టీ మనల్ని బంధిస్తుందా, మిడిల్ క్లాస్ తత్వం మనల్ని బంధిస్తుందా, చీప్ మైండ్ సెట్ మనల్ని బంధిస్తుందా, రోగాలు మనల్ని బంధిస్తున్నాయా, ఇదిగో చెడ్డ ఆలోచనలు మనల్ని బంధిస్తున్నాయా, పాప క్రియలు మనల్ని బంధిస్తున్నాయా, ఇదిగో అంటే నువ్వెవరు తెలుసా? బలవంతుడివి. Remember that you are a strong man. బలవంతుడు ఏం చేయాలి తెలుసా? బలహీనుని బంధించేయాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సర్వశక్తిగల దేవుడు మనందరిని ముట్టి మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమెన్.